रोटरी क्लब ऑफ हैदराबाद मेगा सिटी अध्यक्षुलुगा बाध्यतलु इप्पुडे स्वीकरिंचिन गोटेटी पनिंद्र गारिकि मरियु सेक्रेटरी लक्ष्मी गारिकि अट्लागे इप्पुडे बाध्यतलु पनिंद्र गारिकि अप्पगिंचि ప్రశాంతంగా కూర్చొని నెక్స్ట్ ఇయర్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. స్వప్న గారికి అండ్ స్వాతి గారికి అండ్ అరుణ గారికి వాళ్ళిద్దరికి కూడా సాయంకాలపు శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారి రాష్ట్ర అధికారి సుధాకర్ రావు గారికి అట్లాగే మరొక రాష్ట్ర అధికారి ఐపిఎస్ రమేష్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వారిని సభకి ఆహ్వానిస్తూ నా సహచర టీమ్మేట్ మేధా గారికి అట్లాగే రోటరీ క్లబ్ హైదరాబాద్ మెగా సిటీ టీమ్ సభ్యులందరికీ నూతనంగా జాయిన్ అయిన సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతూ సిటీలోని వివిధ క్లబ్ల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నాకు కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మళ్ళీ ఎక్కువ పేర్లు చెప్పలేందుకేమనుకోవద్దు. అందరికీ మొత్తానికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సిటీలో వివిధ ప్రాంత వివిధ క్లబ్ల నుంచి వచ్చిన టీమ్మేట్స్ అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వాస్తవంగా ఈరోజు మంచి సాయంత్రం, శుభ సాయంత్రం, ఈరోజు మంచి రోజు కూడా. ఎందుకంటే పనిందర్ గారి పుణ్యం అని చాలా సంవత్సరాల తర్వాత, దగ్గర దగ్గర 15 సంవత్సరాల తర్వాత రమేష్ రెడ్డి గారు మళ్ళీ కనిపించారు. నేను అనుకున్నా రమేష్ రెడ్డి గారు ఎక్కడున్నారు, రిటైర్ అయిపోయారా, రిటైర్ అయ్యే ఛాన్స్ లేదు, యంగే ఇంకా ఉండొచ్చు అని. పోయినసారి వరంగల్లో జరిగిన మన డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించా, నా ప్రియతమ నాయకులు ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ఒక మంచి నాయకుడు, పేదవాళ్ళు ఆకలితో ఉంటే భరించలేని నాయకుడు, వాళ్ళ ఆకలి ఎట్లా తీర్చాలి అనే అటువంటి మనస్తత్వం ఉన్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి ఎవరు ఏ పని మీద వెళ్ళినా వాళ్ళు శత్రువా మిత్రువా అని చూసే వ్యక్తి కాదు. ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకి పనిచేసి పంపించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహామనిషి. మరి ఆయన దగ్గర పనిచేసినటువంటి సీఎం చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేసినటువంటి రమేష్ రెడ్డి గారిని నేను ఎట్లా మర్చిపోతా, మర్చిపోలేను. మా గురుగారి దగ్గర పనిచేసిన వ్యక్తి బాగా నా లైఫ్లో మర్చిపోలేని విషయం ఏంటంటే, పోయినసారి అసెంబ్లీలో కూడా చెప్పాను, అంటే కొంతమంది మీరు ప్రెసిడెంట్గా కాని వాళ్ళని డిస్ట్రిక్ట్ క్యాబినెట్లోకి తీసుకుంటూ ఉన్నారు, కొంతమంది ఫ్రెష్ వాళ్ళని కూడా డిస్ట్రిక్ట్ క్యాబినెట్లోకి తీసుకుంటూ ఉన్నారు అంటే నేను దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పా, ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్, విచ్ ఈస్ బెటర్ ఫర్ రోటరీ టు డూ దట్ థింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, మై డ్యూటీ. సో రోటరీకి ఎవరు ఉపయోగపడతారు, ఎవరైతే ఎవరిని తీసుకుంటే వారి సేవల ద్వారా రోటరీ ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతుంది అని చూడడం, వాళ్ళని తీసుకోవడం అనేది నా బాధ్యత. దానికి ఒకే సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పా, నేను మా ఖమ్మం జిల్లాలో ఐఎమ్ నాట్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఏ వార్డు మెంబర్ ఆల్సో, వార్డు కౌన్సిల్ మెంబర్ కూడా కాదు. బట్ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను మా కాన్స్టిట్యూన్సీలో, అప్పుడు బోర్గంపాడు కాన్స్టిట్యూన్సీ ఉండేది, ఇప్పుడు నవ్ బికమ్స్ పెనుపక్క అసెంబ్లీ సెగ్మెంట్గా మారిపోయింది, పేరు మారింది. సో బోర్గంపాడు కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సపోజ్ టు కమ్ 11:30 or 12 రావాల్సింది చీఫ్ మినిస్టర్ గారు, ఆ టైంకి రాలేకపోయారు. తర్వాత మేమందరం మా టీము, మేము మా మా డిస్ట్రిక్ట్ పొలిటీషియన్స్ అందరం మళ్ళీ భద్రాచలం వెళ్దాం అనుకునే టైంలో మా పాలవంచ ఆర్డీఓ గారు వినయ్ మోహన్ గారు ఆయన వెతుకుతూ వస్తున్నారు, మైక్లో అనౌన్స్ చేయించారు శంకర్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాలి రావాలి సీఎం ఆఫీస్కి రావాలని. ఆ పీడీ అరుణ్ కుమార్ గారు పంపించారు అప్పుడు. సరే ఏంటి అని చూస్తే రమేష్ రెడ్డి గారు ఉన్న ఆఫీస్కి సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే అక్కడ అక్కడ టెంపరీ ఆఫీసు, అక్కడ భోజనాలు ఏర్పాటు, వసతి ఏర్పాటు అవన్నీ ఉన్నాయి.
అంతే అప్పుడు మా వినయ్ గారు వినయ్ మోహన్ గారు తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి రమేష్ రెడ్డి గారు చెప్పారు, శంకర్ రెడ్డి గారు మీరే కదా, నేనే సార్, భూసిరెడ్డి శంకర్ రెడ్డి గారు మీరే కదా, నేనే సార్ అని చెప్పిన వెంటనే నాకు పాత సినిమా గుర్తొచ్చింది. మనకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉంటాయి అప్పుడు, అంటే స్పీకర్ ఒక దగ్గర ఉంటుంది, స్క్రీన్ ఒక దగ్గర ఉంటుంది, దాన్ని తెలుగులో ఏదో అంటారు మూవీ సినిమా అంటారు, మూవీ సినిమా రాజుగారు అంతేనా మూవీ సినిమా అంటారు. సో నాకేం అర్థం కాలే, నేను ఎమ్మెల్యేగా అప్పటికే మా వాళ్ళు మా రాజేష్ మా వాళ్ళందరూ మా అభ్యుదయ వీళ్ళందరూ మా పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, స్టేట్ డైరెక్టర్స్ కూడా మా సాల్మన్ ఆరోగ్యరాజు గారిని జాయింట్ కలెక్టర్ ఉండే అప్పుడు ఆయనతో గొడవ పడుతూ ఉన్నారు. మా భాస్కర్ శర్మ గారికి ఫోన్ చేస్తూ ఉన్నారు సీఎం గారి ఇంకో పర్సనల్ సెక్రటరీ, అపాయింట్మెంట్స్ అన్నీ చూశారు భాస్కర్ శర్మ గారే, వీళ్ళిద్దరు మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అప్పుడు. సో భాస్కర్ శర్మ గారికి ఫోన్ చేసి సార్ మమ్మల్ని డయాస్ పిలవట్లేదు, నేను స్టేట్ డైరెక్టర్ అయితే అంటా ఉంటే ఆయన ఒకటే చెప్పండి, బాబు మన కంట్రోల్ లేదు, మీరు ఆ కలెక్టర్ చెప్పినట్టు ఏనండి అని. మా వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు డయాస్ పోవడానికి అనే పరిస్థితిలో నన్ను పిలిచారు. అసలు నన్న కాదా నాకేం అర్థం కాలేదు, ఇది అమ్మా కళా నిజం అని చూసుకుంటే నిజం అనిపిస్తూ ఉంది. ఈ లోపల సార్ ఇక రమేష్ రెడ్డి గారు సీఎం సెక్యూరిటీ అన్నారు పిలిచి, శంకర్ రెడ్డి గారు టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఆయన సీఎం సెక్యూరిటీ ఇన్నర్ సెక్యూరిటీలో ఉండాలని చెప్పి చెప్పారు. నాకు అప్పటికే డౌట్గానే ఉంది, ఎందుకంటే సీఎం పక్కన నిలబడితే సెక్యూరిటీ వాళ్ళు ఎలా పొడుస్తారో మీకు తెలియదు, మాకు పొలిటికల్గా మాకు అనుభవం అనమాట. వెళ్తే ఇలా గుచ్చితే లోపల దిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నన్నా కాదా నాకు అర్థం కాలేదు అనుకుంది, సరే కానీ అనుకున్నా. అయిపోయింది, సీఎం గారు రావడం కాస్త లేట్ అయింది, ఇక్కడ భోంచేద్దామంటే లేదు లేండి సార్, ఇప్పుడు మా జిల్లా లీడర్స్ అందరూ ఉండగా వాళ్ళందరికీ నేనే భోజనాలు పెట్టాల్సింది భద్రాచలం తీసుకెళ్ళి. అంటే ఆ రోజుల్లో మినిస్టర్లు ఎవరు వచ్చినా మా ఇంటి దగ్గర తినాల్సిందే, నేను భోజనం ఏర్పాటు చేయాల్సిందే. సరే వెళ్ళొచ్చారు, నాకు ఒక ఆఫీసర్ అటాచ్ చేశారు, నేను టైంకి వస్తాను, 3:30కే సీఎం వస్తారంటే ఆ టైంకి వచ్చేసాను. సో అట్లా ఆ రోజు గడిచిపోయింది, అట్లా అయిపోయింది. సో అదే గుర్తొచ్చింది నాకు, నాకు యాజ్ ఎ గవర్నర్గా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే నథింగ్ రాంగ్. అరే రాజశేఖర్ రెడ్డి గారు, నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, మరి ఆ మోరంపల్లి బంజర్ మీటింగ్లో పంపించిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా, అయిపోయింది, హెలికాప్టర్ దిగారు, సీఎం గారు పలకరించారు, శంకర్ కష్టపడుతున్నా అన్నారు, అందరి ముందు చేసారు, మా ఐజీలు తర్వాత మా ఎస్పీ తర్వాత జిల్లా మినిస్టర్లు అందరి ముందు భుజం మీద తట్టేసి కష్టపడుతున్నావా కాస్త కష్టపడే ఉన్నారు, నా డ్యూటీ అయిపోయింది కదా అని మళ్ళీ వెనక్కి వచ్చేసా. మళ్ళీ రమేష్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పిలిపించారు, ఏంటి మీరు సీఎం గారు పక్కన ఉండడం ఉండలేదని. సరే ఎందుకు వచ్చిన బాధ్యత అక్కడ నెట్టుకుంటా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ మధ్యలో నేనెందుకు, మా జిల్లా మినిస్టర్లకి అప్పుడు వాళ్ళందరికీ నేనంటే కొంచెం దూరం పెట్టాలని ఉండే, వాళ్ళ మధ్యలో నేనెందుకు మళ్ళీ దగ్గరని నేను పక్క వచ్చాను సార్ అంటే లేదు లేదని. మళ్ళీ మీరు డయాస్ మీదకి వెళ్ళిపోండి అని మాకు అప్పుడు చౌహాన్ ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాడు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఆయన స్టేజ్ దగ్గర ఉంటే మళ్ళీ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని ఇచ్చి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఒక ఆయన ఇచ్చి మళ్ళీ అక్కడ పంపించి పైనకు వచ్చి పెట్టారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రమేష్ రెడ్డి గారి గురించి చెప్తూనే ఉన్నా, సీఎం గారి గురించి రాజీ చేస్తామని ముందుకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు మేబీ జూనియర్ ఆర్ మేబీ సీనియర్ లేదా ఇప్పటి వరకు ఇగ్నోర్ చేయబడ్డవాళ్ళు కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. సో రోటరీకి ఉపయోగపడతారనుకున్నప్పుడు డెఫినెట్గా మనం తీసుకుందామని చెప్పి తీసుకున్నాం, అందుకనే ఈ సందర్భాన్ని మళ్ళీ ఒక్కసారి ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ పనేంద్ర గారు, మొత్తం మీద మీ పుణ్యం అని మంచి పాత మిత్రుడిని పాత మా ఆత్మీయుల్ని కలుసుకున్న అదృష్టం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు కూడా కాస్త కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానేమో, ఆల్రెడీ టైం చాలా అయిపోయింది, చీఫ్ గెస్ట్లేమో తర్వాత మాట్లాడేయాల్సింది, ముందేమో చీఫ్ గెస్ట్లు మాట్లాడిచ్చేసారు, కాస్త ఇటు దాటు అటు ఇటు అయిపోయింది. తర్వాత రోటరీ దీంట్లోకి వస్తే నేను డైరెక్ట్గా మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. జనరల్గా మనం డీజీ సైటేషన్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సైటేషన్ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సైటేషన్ ఆల్రెడీ ఉంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సైటేషన్లో మన మెంటల్ హెల్త్ మెయిన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన. ఆయన థీమ్ క్రియేట్ హోప్ ఇన్ ద వరల్డ్ అనే దాంట్లో మరి మీరు ప్రతి రొటేరియన్ కూడా సమాజంలో ఆశను రేకెత్తించండి, రోటరీ మెంబర్కి ఏదన్నా ఎవరైనా సమాజం నుంచి కమిటీ ఎవరైనా ప్రజలు లేదా లబ్ధిదారులు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు రోటరీకి చెప్తే మనకు సహాయం దొరుకుతుందనేటువంటి నమ్మకాన్ని కలిగించండి అని చెప్పి క్రియేట్ హోప్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మన గార్డెన్ మెకనల్లి గారు ఆయన యొక్క థీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది.
మరి ఆ థీమ్ ప్రకారం మనం మన రోటరీ సభ్యులందరూ కూడా ముందు ఆయన ఉద్దేశం ఏంటంటే మానసికంగా ప్రతి రోటరీ సభ్యుడు హెల్తీగా ఉండాలని ఆయన ఉద్దేశం కాబట్టి మొహమాట పడకుండా తప్పనిసరిగా మెంటల్ హెల్త్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలనేది మెంటల్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలనేది మన ఆర్ఐ ప్రెసిడెంట్ గారి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రాజ్యాలు మాటలు కొంచెం తూలి మాట్లాడితే రాజ్యాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి యుద్ధాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం కాబట్టి మెంటల్ స్టెబిలిటీ చాలా అవసరం దాన్నే తెలుగులో మనం పాత దీంట్లో వేద భాషలో తీసుకుంటే స్థిత ప్రజ్ఞత ఆ స్థిత ప్రజ్ఞత అనేది లేకపోతే చాలా కష్టం సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా ఆనందపడ్డా కష్టమే లేదు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువ కుంగి కృషించిపోయినా కష్టమే కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి కాబట్టి మెంటల్ హెల్త్ తప్పనిసరిగా చూసుకోవాలి అట్లాగే మరి డెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు ఆయన అంటాడు పాలారీస్ 1905 ఫిబ్రవరి 23లో ఏ ముహూర్తంలో రోటరీ పెట్టాడు కానీ రోటరీ ఆయన పెట్టింది జస్ట్ ఆయన ఆశించింది ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ మనకి ఇండియాలో అంటే మనకి స్నేహితులు లేకపోతే మన బంధువులు ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములు పిల్లలు కలిసిమెలిసి ఉండే కుటుంబాలు ఉంటాయి మనకి బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఆ పరిస్థితి తక్కువ ఇప్పుడిప్పుడు కాస్త ఉన్న మన ఇండియన్ కల్చర్ అక్కడ వస్తుందేమో కానీ ఒకప్పుడు ఆ కల్చర్ అక్కడ లేదు అక్కడ ఉన్నదంతా తండ్రి కొడుకు జాబ్ చేసినా కూడా వాళ్ళు ఎక్కడెక్కడో చదివి చదువుతూ ఎక్కడో పిల్లలు ఎక్కడో సెటిల్ అవుతారు పేరెంట్స్ ఎక్కడ ఉంటారు సో వాళ్ళు కలుసుకోవాలన్న విత్ అపాయింట్మెంట్తో కలుసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ పాలారీస్ మానేయుడికి మరి ఎందుకు ఆలోచన వచ్చిందో కానీ ఒక రోటరీ క్లబ్ పెట్టాలి స్నేహితులు మనం ఫ్రెండ్షిప్ చేయాలి ఫెలోషిప్లో ద్వారా కాస్త ఆనందించాలి నలుగురు కలిసి ఎప్పుడు ఉండాలి అనే దానితో దాని మీద ప్రారంభమైన రోటరీ క్లబ్ మరి మన గోల్డెన్ గారి ఆయన ఉద్దేశంలో చెప్పాలంటే మరి ఆ రోజున పాలారాజు గారు పెట్టినప్పుడు కూడా రోటరీ ఇంత విస్తరిస్తుంది ఇన్ని మోర్ దెన్ 230 కంట్రీస్లో విస్తరిస్తుంది ఒక 543 జిల్లాలుగా విస్తరిస్తుంది నుంచి ఉంది మరి మన డిస్ట్రిక్ట్ 315 జీరోలో మన రోటేరియన్స్కి విత్ ఇన్ డిస్ట్రిక్ట్లో అంటే ఎంటైర్ తెలంగాణ గుంటూరు ప్రకాశం కలిపి ఉన్నటువంటి జిల్లాలో ఎక్కడ ఎవరితోనైనా స్నేహం పెంపొందించుకోవచ్చు ఎక్కడ ఎవరితోనైనా సహాయం చేసుకోవచ్చు అట్లాగే ఇంకాస్త ముందుకు వెళ్తే విత్ ఇన్ ఇండియా 4 జోన్స్లో ఇంకాస్త ముందుకు వెళ్తే వరల్డ్ వైడ్గా మన మేధా గారు భద్రాచలానికి మారుమూల ప్రాంతానికి ఒక అంబులెన్స్ ఇచ్చారు వాళ్ళ క్లబ్ నుంచి సో ఆ అంబులెన్స్కి ముందు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు బట్ ఆ తర్వాత అమెరికా నుంచి ఒక డోనర్ దొరికాడు వాళ్ళకి డోనర్ దొరికి అక్కర్లేదు నేను ఒక్కడిని అంబులెన్స్ ఇచ్చేస్తా అని చెప్పి ఆ మారుమూల ప్రాంతానికి అంబులెన్స్ ఇచ్చారు సార్ రమేష్ రెడ్డి గారు ఆ విలేజ్ నుంచి ఆ దుమ్ముగూడెం మండలంలో చివరి ఎక్కడో ఉంది ఛత్తీస్గఢ్ ఇప్పుడు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ విలేజ్ నుంచి భద్రాచలం రావాలంటే మంచం మీద ఆ ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా మంచం మీద ఆ పేషెంట్ని పడుకోబెట్టి వాళ్ళందరూ మోసుకుంటూ రావాలి దగ్గర దగ్గర 20-30 కిలోమీటర్స్ రోడ్డు మీదకి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత కానీ మళ్ళీ వాళ్ళకి బస్సులు కానీ ఇవన్నీ దొరికే అవకాశం లేదు కాబట్టి అటువంటి మారుమూల ప్రాంతంలో మరి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా మనం వేరు తెరిచే వీలు తెరిచేవే మనసుంటే మార్గాలు అనేకం అన్నట్టుగా మనం చేయాలి అనుకున్నప్పుడు రోటరీలో చేయలేనిది ఏమీ లేదు చాలా కార్యక్రమాలు హాస్పిటల్స్కి ఎక్విప్మెంట్స్ కానీ స్కూల్స్కి హ్యాపీ స్కూల్స్ అనే స్కూల్స్లో టాయిలెట్స్ కానీ జెండర్ వైజ్గా శానిటేషన్ టాయిలెట్స్ కానీ వాష్ స్టేషన్స్ కానీ బెంచెస్ కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్లో మెషిన్స్ కానీ లేకపోతే బఫెలోస్ కానీ లేకపోతే మరొకటి చాలా ఎన్నో కార్యక్రమాలు రోటరీలో చేయడానికి చాలా ఉన్నాయి బట్ ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ కూడా ప్రతి క్లబ్ ఒక ప్రాజెక్ట్ చేయాలి ప్రతి క్లబ్ కూడా ఒక ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉన్నాం అందుకే ఆల్మోస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఒక్కొక్క అసిస్టెంట్ గవర్నర్కి 8-9-10 క్లబ్స్ ఇన్ఛార్జ్ ఇచ్చారు నేను అట్లా కాకుండా స్ప్లిట్ చేసి ఎందుకంటే గవర్నర్ కంటే కాస్త కోస్త తిరగడానికి కాస్త ఫండ్ వస్తుంది బట్ అసిస్టెంట్ గవర్నర్స్కి కానీ ప్రెసిడెంట్స్కి కానీ ఏ ఫండ్ ఎక్కడి నుంచి రాదు ఇంకా సో క్లబ్ ప్రెసిడెంట్ అంటే క్లబ్ ప్రెసిడెంట్ ఆ టీము వాళ్ళు సెల్ఫ్ డొనేషన్ చేసుకుని వాళ్ళు క్లబ్ రన్ చేయాల్సిందే చిన్న చిన్న యాక్టివిటీస్ చేయాల్సిందే అట్లాగే అసిస్టెంట్ గవర్నర్స్ కానీ డిస్ట్రిక్ట్ టీం మొత్తం 200 ఉన్నా 300 డిస్ట్రిక్ట్ టీం ఉన్నా కూడా ఏ టీము కూడా ఎక్కడి నుంచి కూడా సింగిల్ ఎంపీ రీసోర్సెస్ అనేది ఏమి ఉండదు కాబట్టి నేను ఆలోచించింది ఏంటంటే నేను ఇన్కమింగ్ మిగతా ఇద్దరు లీడర్స్తో కూడా కలిసి కూర్చోని నేను ఒకటే చెప్పాను
వీళ్ళకి ఏం లేనప్పుడు మనం ఎందుకు పది పది క్లబ్స్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? వాళ్ళకి హ్యాపీగా పనిచేసేటట్టుగా మూడు క్లబ్లే ఇద్దాం, అవసరమైన దగ్గర ఒక క్లబ్ ఎక్స్ట్రా ఇద్దాం, ఆ చుట్టుపక్కల ఏదైనా అవకాశం లేని దగ్గర ఇంకో అసిస్టెంట్ గవర్నర్ అక్కడికి వెళ్ళాలంటే దూరం అనుకున్నప్పుడు ఇంకో క్లబ్ ఎక్స్ట్రా ఇద్దాం అని చెప్పి మొత్తం 36 అసిస్టెంట్ గవర్నర్స్, 37 అయితే ఒకటి మళ్ళీ ఈ మధ్య తీసేయడం జరిగింది, 36 అసిస్టెంట్ గవర్నర్స్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. సో ఆ మూడు క్లబ్బుల్ని వాళ్ళు కాస్త వాళ్ళకున్న మేధస్సుతోని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తోని గైడ్ చేసి ఆ మూడు క్లబ్లు కూడా ఫంక్షనింగ్ బాగుండేట్ చేయాలని చెప్పి, తర్వాత నా డీజీ సైటేషన్ కూడా జనరల్గా ప్రతి డిస్ట్రిక్ట్ గవర్నరు ఏదో సిగ్నేచర్ ప్రాజెక్ట్ పెడతారు, సో ఆ సిగ్నేచర్ ప్రాజెక్ట్ నేను ఇంపోజ్ చేయకుండా నా ఉద్దేశం క్లబ్స్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత క్లబ్స్ మీటింగ్స్ జరపలేని పరిస్థితిలో ఉన్నాయి. సర్వతముల గారితో కూడా మాట్లాడుతున్నాం ఒకసారి, సార్ మీ క్లబ్కు విజిట్ చేస్తా అని చెప్పి, అంటే మేము ఇంకా ఈ ఫిజికల్ మీటింగ్స్లోకి రాలేదు సార్ అని చెప్పారు. సిటీలో చాలా క్లబ్స్తో మాట్లాడాను, అంటే నేను సిటీ వచ్చినప్పుడు క్లబ్స్ కలుద్దాం అనుకున్నప్పుడు, సో ఆ పరిస్థితులు నేను ఒకటే అనుకున్నా, మనం క్లబ్స్ ఫిజికల్ మీటింగ్స్ ఇంకా పెట్టుకోలేని పరిస్థితుల్లో, వీక్లీ మీటింగ్స్ జరగని పరిస్థితుల్లో క్లబ్స్ సస్టైన్ కావడం కష్టం, స్ట్రెంగ్త్ కావడం కష్టం. ఎప్పుడైతే వీక్లీ మీటింగ్స్ జరుగుతాయో అందరూ కలుస్తారు, ఆలోచనలు వస్తాయి, ఆ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, బాండింగ్ పెరుగుతుంది. అట్లాగే మంత్లీ బోర్డు మీటింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఆ బోర్డు మీటింగ్స్లో ఆ ఫైవ్ ఎవెన్యూస్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ, తర్వాత సెవెన్ ఏరియాస్ ఫోకస్ చేయడానికి కానీ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడానికి, తద్వారా యాక్టివిటీస్ను ముందుకు తీసుకెళ్ళడానికి, సో దాంతో డీజీఆర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సైటేషన్స్ని మీట్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్డు మీటింగ్స్ ఒకటి కంపల్సరీ జరపాలని, అట్లాగే ఎవ్రీ 3 మంత్స్, మన వాళ్ళు 2 మంత్స్ పెట్టమన్నారు, 2 మంత్స్ కాదని చెప్పి ఎవ్రీ 3 మంత్స్ క్లబ్ అసెంబ్లీస్ కంపల్సరీ కండక్ట్ చేయాలని చెప్పి, అట్లాగే ఎవ్రీ 3 మంత్స్ ఒక ఫెలోషిప్ విత్ ఫ్యామిలీస్, విత్ నాట్ ఓన్లీ విత్ రొటేరియన్స్, విత్ స్పౌసెస్, పిల్లలతో కలిసి ఆహ్లాదకరంగా మంచిగా ఉత్తేజకరంగా బ్రహ్మాండంగా ఒక ఫెలోషిప్ ఈవినింగ్ పెట్టుకొని అది ఉన్నట్లయితే, మనం రోటరీ మెంబర్స్ స్పౌసెస్ అంటే రోటరీ మెంబర్ జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, మనం ఎక్కువ జెంట్సే ఉన్నాం కాబట్టి 90% 10% లేడీస్ ఉండి ఉంటారు, కాబట్టి మనం ఎక్కువ రోటరీ యాక్టివిటీస్లో బిజీగా ఉంటూ ఉంటాం. ఇంట్లో వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడెక్కడో ఎప్పుడు రోటరీ అంటూ ఉంటారు, ఏ రోటరీ బాబు అని చెప్పి ఇంట్లో స్పౌసెస్ కొంచెం భార్యలకు కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి చాలామంది రొటేరియన్స్కి. సో అది లేకుండా ఉండాలి అంటే స్పౌసెస్ను కూడా కాస్త ముందులకు ఒకసారి విత్ రోటరీ యాక్టివిటీస్తో ఏం జరుగుతుంది, రోటరీ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది స్పౌసెస్ కూడా చెప్పినప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. కొంచెం వాళ్ళు కూడా మన వెనుకొండలో యాక్టివ్గా మారుమూల ప్రాంతం వెనుకొండలో ఇద్దరు స్పౌసెస్, ఇద్దరు రొటేరియన్ లేడీ మెంబర్స్ని ఇన్వైట్ చేశారు వేదిక మీదకి. ఈ లోపల ఎవరు అన్నారు డిస్ట్రిక్ట్ అంటే క్లబ్ క్యాబినెట్ మెంబర్స్ వాళ్ళ వైఫ్స్ కూడా జాయిన్ అయితే బాగుంటుందని ఎవరో అన్నారు, మీరు ఛాన్స్ ఇస్తే మేము జాయిన్ అవుతాం అని చెప్పి తక్కువని తప్పేమనే ముగ్గురు, ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు, ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు, ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు, మొత్తం 8 మంది ఉమెన్ మెంబర్స్, మహిళలు 8 మంది మెంబర్స్ కొత్త మెంబర్స్ జాయిన్ కావడం జరిగింది. సార్ ఎన్ని అప్రిషియబుల్, నేను అనుకున్నా నిజంగా ఛాన్స్ ఇస్తే, నిజంగా హస్బెండ్స్ కానీ ఛాన్స్ ఇస్తే మన రోటరీ మెంబర్స్ ఎక్కువ మహిళలే జాయిన్ కావడంలో వెనకాడరా అనిపించింది నాకు వాస్తవం. కాబట్టి ఆ రకంగా బాండింగ్ పెరగడం కోసం, రిలేషన్స్ పెరగడం కోసం, తర్వాత మనం జెంట్స్ ఏదైతే రోటరీ మెంబర్స్ జెంట్స్ బయట ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఫెలోషిప్ అక్కడెక్కడో మనం కూర్చుంటూ ఉంటాం, లేడీస్ కూడా వాడు. సో కొన్ని ఇంకో కొన్ని క్లబ్స్ అయితే పేరు చెప్పడం ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఇంకా ప్రెసిడెంట్స్ని ఎవరిని పెడదాం మారుద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు క్లబ్ ఎలా స్ట్రెంగ్త్ అవుతుంది? గవర్నర్స్ రెడీగా ఉన్నారు, 3 ఇయర్స్ ప్యానల్ ఆఫ్ ది గవర్నర్, గెలాక్సీ ఆఫ్ గవర్నర్స్, ఇన్కమింగ్ గవర్నర్స్, 23-24 గవర్నరు, 24-25 గవర్నరు, 25-26 గవర్నర్ అక్కడ రెడీగా ఉన్నప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. తర్వాత వీళ్ళు కూడా 25-26 క్లబ్ ప్రెసిడెంట్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటే, యాక్టివ్గా డిస్ట్రిక్ట్ సెమినార్స్కి వస్తే, యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే రోటరీ గురించి, ఇఫ్ దే నో సంథింగ్ అబౌట్ రోటరీ, మనం ఏం చేయొచ్చు మన పీరియడ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాస్తవంగా నేను ఇందాక మీరు నా ప్రొఫైల్ వినే ఉంటారు, నేను మ్యాక్సిమం రాజకీయాల్లోనే ఉన్నా, స్టూడెంట్ లైఫ్ నుంచి, సిన్స్ 80s నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, ఎన్ఎస్ నుంచి రాజకీయాల్లోనే ఉన్నా,
అంటే మా ఫాదర్ని చూసి నేను రాజకీయాల్లో ఉండాలని చెప్పి నేను ఆయనలాగా నేను తయారు కావాలని చెప్పి అనుకున్నా. అందుకే డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయి బిజినెస్ సెటిల్ అయిపోయాను, కానీ తర్వాత పాలిటిక్స్లో ఎక్కున్నాం. సో ఫ్లో ఎక్కడో వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లీడర్స్ కూడా అంటే అప్పట్లో రాజకీయాల మీద నమ్మకం నాకు 93లో నేను రోటరీలో జాయిన్ అయ్యా మెంబర్గా. బట్ 93 జాయిన్ అయ్యాను కానీ 89 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ జోష్లో ఆ మినిస్టర్ల పక్కన వాళ్ళ పక్కన తిరిగే జోష్లో అఫీషియల్తో అంత క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి ఆ రోటరీ ఏముంది అనుకున్నది. బట్ 95-94 విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత వాస్తవంగా రోటరీలో నేను చేరిన తర్వాత నాకు రోటరీ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది, మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. 2000లో నేను ప్రెసిడెంట్, 99 ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా, 2000 జవహర్ పీరియడ్లో నేను ప్రెసిడెంట్. కానీ ఆ టైంలో నేను ప్రెసిడెంట్ అప్పుడు కలెక్టర్ గిరిధర్ గారిని పిలిచేవాడిని, తర్వాత సజ్జనార్ గారు ఇప్పుడు ఐపీఎస్, సజ్జనార్ గారు గిరిధర్ గారు, సజ్జనార్ ఓఎస్డి అప్పుడు ఆపరేషన్ స్పెషల్ డ్యూటీ, ఒక మారుమూల ప్రాంతంలో వెంకటాపురం అని భద్రాచలానికి 90 కిలోమీటర్స్ దూరంలో ఇళ్ళు కాలిపోయాయి. పాపం అక్కడ వాళ్ళకి ఏమి మిగిలిన పరిస్థితుల్లో దగ్గర దగ్గర 9 కుటుంబాలు ఏం మిగిలిన పరిస్థితుల్లో గిరిధర్ గారు ఫోన్ చేసిండు, శంకర్ రెడ్డి కెన్ యూ డూ సంథింగ్ త్రూ యువర్ క్లబ్ అని, తప్పనిసరిగా సార్ అని చెప్పి ఆ రోజుల్లో దగ్గర దగ్గర 19,000 ఎంతో ఖర్చు అయింది నాకు. నేను ఎవరిని అడగలే, సరే చేస్తాను సార్ అని చెప్పాను. మా క్లబ్ వాళ్ళకి చెప్పా రేపే ఇవ్వాలా, ఆయన ఇవ్వాలి చెప్పాడు. రేపు మార్నింగ్ వస్తున్నాం శంకర్ అన్నాడు. సరే సార్ రండి అని చెప్పిన ఆ ఈవినింగ్ కెల్లా మళ్ళీ ఆ 9 కుటుంబాలు ప్లస్ పక్కన ఇంకో 2-3 కుటుంబాలకు కూడా ఇచ్చాము. 12 కుటుంబాలకి వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు, యుటెన్షియల్స్ ఇవన్నీ తయారు ఇచ్చాము. అప్పుడు సజ్జనార్ గారు అన్నారు, నిజంగా మీరు రోటరీ మెంబర్స్, మీరు నిజంగా దేవుళ్ళు అని. సో ఆ రకంగా మంచి మంచి అధికారులతో పరిచయం అయింది, తర్వాత మంచి యాక్టివిటీస్ చేశాను, సంతృప్తి కలిగింది. నిజంగా రోటరీ మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. ఆ తర్వాత మా విలేజ్కి 1000 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి ఒక రోటరీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాము. తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇరవండి విలేజ్కి 5000 పీపుల్ ఉన్న దీనికి బై గ్రావిటీ కరెంట్ ఖర్చు ఏ ఖర్చు లేకుండా ఐటీస్ వాళ్ళ వేస్ట్ వాళ్ళ తీసుకున్న రా వాటర్ నుంచి ట్యాపింగ్ తీసుకొని దానికి మళ్ళీ ఫిల్టర్ బెడ్స్ పెట్టి మొత్తం 18 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటికీ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేయగలిగాం. కాబట్టి రోటరీ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫాము సర్వీస్ యాక్టివిటీస్కి, మానసిక ప్రశాంతత కూడా చాలా మంచి మంచి ప్లాట్ఫాము. మరి అందుకే ఇందాక నేను చెప్పా, రమేష్ రెడ్డి గారికి కూడా చెప్పా ఇందాక, సార్ మన సుధాకర్ రావు గారు కూడా రిటైర్ అయిన తర్వాత జాయిన్ అవుతారు రోటరీలో అంటే, నేను చెప్పాను రమేష్ రెడ్డి గారికి, ఐజీ గారికి, రిటైర్ కంటే ముందు బిఫోరే జాయిన్ అవ్వండి. మీరు బిఫోరే జాయిన్ అయ్యి ఏదో క్లబ్లో ప్రెసిడెంట్గా వస్తే, మీలాంటి వాళ్ళు ప్రెసిడెంట్గా వస్తే ఆ తర్వాత 5 ఇయర్స్ చాలా, ఒకప్పుడు 7 ఇయర్స్ గ్యాప్ ఉండేది. మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము సత్తుపల్లి దగ్గర, వాళ్ళ ఇంటికి కల్లూరు వెళ్తే అన్న రోటరీలో గవర్నర్ కావాలంటే ఏం చేయాలన్నా అన్నాడు. ఏం లేదు తమ్ముడు, దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, నేను ఎప్పుడో 93లో జాయిన్ అయ్యా, కాకపోతే రాజకీయాల్లో పడిపోయి పక్కన పెట్టా, నేను ఇప్పటికీ గవర్నర్ కావాల్సింది, ఎప్పుడో మధ్యలో 2007-08లోనో లేకపోతే 14-15లోనో ఎప్పుడో గవర్నర్ కావాల్సింది, బట్ నేను కాలేకపోయాను, నాకు వద్దు అనుకున్నాను, ఫైనాన్షియల్గా సెటిల్ కాలేదు, పిల్లలు సెటిల్ కాలేదు అనుకొని, బట్ నీలాంటి వాడికి అవసరం, నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పిన. కానీ ప్రొసీజర్ ఏంటంటే, ఇది ప్రొసీజర్ అంటే అన్న 7 సంవత్సరాలు మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ దీన్ని సర్వీస్ చేసి ఎంత నాకు ఎక్కడ కుదరద్ది, ఈ రాజకీయాలే షార్ట్ కట్, మేము రోటరీ గవర్నర్ కాలేమన్నాడు. అందుకని రోటరీ గవర్నర్ కావాలంటే కాస్త కొంచెం ఉండ కొంచెం టైం తగ్గ ఎక్కువ పట్టదు, కానీ మంచి బెస్ట్ ఆపర్చునిటీస్, బెస్ట్ సర్వీస్ చేయడానికి. మీలాంటి వాళ్ళు ఇంకా రోటరీ గవర్నర్ అయితే ఇండియా మొత్తం పరిచయాలు ఏర్పడతాయి, వరల్డ్ వైజ్గా పరిచయాలు ఏర్పడతాయి. మీకున్న పరిచయాలతో, మీకున్న అఫీషియల్ కాంటాక్ట్స్తోని యూ కెన్ డూ మిరాకిల్స్, అద్భుతాలు చేయొచ్చు, బోల్డన్న ప్రాజెక్టులు చేయొచ్చు. మీరు చదువుకున్న స్కూల్స్ కానీ, మీరు చదువుకున్న కాలేజెస్ కానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా చాలా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ మీ ఇద్దరిని కూడా, ఇంగ్లీష్లో చెప్పేదానికంటే మళ్ళీ పక్కన రమేష్ రెడ్డి గారికి తెలుగు చాలా ఇష్టం, నాకు తెలుగు చాలా ఇష్టం, నేను తెలుగు ఎక్కువ మాట్లాడితే సమ్టైమ్స్ అర్థం కాని వాళ్ళ కోసం కూర్చు ఇందులో బాత్ కర్త కవి 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 కవి. సో మీ ఇద్దరిని కూడా, పనేంద్ర గారు మీరు మంచి పని చేశారు, వాళ్ళిద్దరిని హానరీ మెంబర్స్గా తీసుకోండి, హానరీ మెంబర్స్గా తీసుకోండి, ఆయన యాక్టివిటీస్కి మనం ఇన్వైట్ చేద్దాం. ఐటీ నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటే జనరల్గా భయపడతూ ఉంటారు, ఆ భయం లేకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కూడా క్రియేట్ చేద్దాం. ట్యాక్స్ పేయర్స్కి ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి,
సో మీరు ఇది ఇలా చేస్తే మంచిది అని చెప్పి ఇక్కడ మంచి అధికారులు ఉన్నప్పుడు మనం కూడా ఆ డిపార్ట్మెంట్ మనం సపోర్ట్ శకావత్ గారు సార్ సుధాకర్ గారు రమేష్ రెడ్డి గారు శకావత్ గారిని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరి ఆవిడకి ఇప్పుడు దగ్గర దగ్గర 70 ప్లస్ 80 ఇయర్స్ ఇయర్ 82 62 సో 40 ఇయర్స్ నుంచి రోటరీలో ఉన్నారు పార్టీ వాళ్ళ హస్బెండ్ శకావత్ గారు ఇందాక ఇక్కడ ఉంది కింద పిన్న శకావత్ గారు గవర్నర్ చేశారు అంటే శకావత్ గారి కంటే ముందు 315 గా ఉండేది 315 అంటే ఈ ఎంటైర్ తెలంగాణ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు పార్ట్ ఆఫ్ కర్ణాటక పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇవన్నీ కలిపి 315 అనే జిల్లా ఉండేది ఇంత తిరగాలంటే పాపం అప్పట్లో వాళ్ళకి బస్సులు మన ఫ్లైట్లు తప్ప ఇంక వేరే ఏం లేవు ఇంకా హైదరాబాద్ నుంచి అక్కడ హెడ్ క్వార్టర్ పోయి ఆ నుంచి తిరగడం తప్ప సో ఆ తర్వాత బైఫర్కేట్ అయిన తర్వాత లక్కీగా తెలంగాణ స్టేట్ అంతా ఒక జిల్లాలోకి వచ్చింది మిగిలినవన్నీ కూడా ఆంధ్రాలో గుంటూరు ప్రకాశం ఇందులోకి వచ్చాయి అట్లాగే నెల్లూరు మన మీది మాత్రం విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద జిల్లా ఉంది మిగిలినవన్నీ కూడా నంద్యాల ఇవన్నీ కూడా మళ్ళీ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలోకి వెళ్ళిపోయినాయి తిరుపతి వచ్చి పార్ట్ ఆఫ్ కర్ణాటకలోకి వెళ్ళిపోయింది అట్లాగే నెల్లూరు వచ్చి పార్ట్ ఆఫ్ తమిళనాడుకి వెళ్ళిపోయింది చాలా పెద్ద డిస్ట్రిక్ట్ ఈ రకంగా బైఫర్కేట్ అయింది సో చాలా టైం చేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ మీ ఉమెన్ పవర్ ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంది స్వాతి గారు సో ఉమెన్ మెంబర్స్ కూడా ఎక్కువగా రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా నెక్స్ట్ ఇంకొకటి సెప్టెంబర్లో మనకి వరల్డ్ రోటరీ ఫౌండేషన్ చైర్మన్ వస్తూ ఉన్నాడు మా ఏకాంబరెడ్డి గారికి అందరికీ తెలుసు దాని గురించి ఇంతకుముందు కూడా మరి మన హరిహరి ప్రసాద్ గారు మంచి డోనర్ తర్వాత సెప్టెంబర్ 14th రోటరీ ఫౌండేషన్ చైర్ బ్యారీ రైజర్ వస్తున్నాడు ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత దాని ఒక పెద్ద ఎత్తున మనం కార్యక్రమం దస్పల్లాలో బుక్ చేయడం జరిగింది ఓన్లీ విత్ రొటేరియన్స్తోనే ఆ రోజు ఈవినింగ్ ఫెలోషిప్ విత్ కాక్టైల్ డిన్నర్ పెట్టాం ఆయనతోని తర్వాత 15th మార్నింగ్ కార్పొరేట్ కంపెనీల రిప్రజెంటేటివ్స్తోనే కార్పొరేట్ కంపెనీస్ ఎండీస్ కానీ లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళ సీఈఓస్తోనే ఆయనతో ఒక బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం సో సిఎస్ఆర్ని ఎక్కువ ట్యాప్ చేయడం మన ఉద్దేశం సిఎస్ఆర్ 2% వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాలి కాబట్టి ఇఫ్ దే స్పెండ్ విత్ రోటరీ ఇప్పుడు ఆల్రెడీ సికింద్రాబాద్ కొన్ని క్లబ్స్ మన బిహెచ్ఎల్తో కానీ జీఈతో కానీ కలిసి చేస్తూ ఉన్నాయి సో మనం ఇంకా ఎక్కువ ట్యాప్ చేయాలని మన ఉద్దేశం బెంగళూరు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ను బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు 3190 క్లబ్ వాళ్ళు మాణిక్ పవర్ అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఉదయ కుమార్ భాస్కర్ వాళ్ళు శ్రీనివాసమూర్తి వాళ్ళు సో హైదరాబాద్ ఇండియాకి మరి అటువంటి సెకండ్ క్యాపిటల్లో బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి మీరు ట్యాప్ చేయట్లేదు అని సో వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాం మంచి ప్రాజెక్ట్ చేద్దాం ప్రతి క్లబ్ నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ చేసేట్టు చేద్దాం సిఎస్ఆర్ ద్వారా ఎక్కువ ఈ సమాజానికి వీలున్నంత వరకు ఎక్కువ ప్రాజెక్టులు ఎక్కువ సర్వీస్ యాక్టివిటీ చేసి క్రియేట్ ఓపెన్ ద వరల్డ్ అనే మన రోటరీ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా రోటరీకి మనం ఏదైనా అడిగితే సహాయం చేస్తానే ఆశని మనం నిర్మించి లెటస్ బి యాజ్ ఏ హోప్ క్రియేటర్స్ ఇన్ ద వరల్డ్గా మనం మిగిలిపోదామని చెప్పి ఆకాంక్షిస్తూ మంచి కార్యం మంచి క్లబ్గా ఈ క్లబ్ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తుంటాను ఈ అవకాశం ఇచ్చి కాస్త ఎక్కువ టైం తీసుకున్నందుకు కొంచెం క్షమించాల్సిందిగా కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. నా బెటర్ ఆఫ్ శ్రీమతి అన్నపూర్ణ గారు నిలబడి ఒకసారి పరిచయం చేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.